తెలుగు రాష్ట్రాల్లో భారీ రాజకీయ ప్రకంపనలు రావడం ఖాయమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. రెండేళ్లలో ఎవరూ ఊహించని రాజకీయ పరిణామాలు చూస్తారని చెప్పారు ఆయన. దేశంలో గుణాత్మకమైన మార్పు తెస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తన కుమార్తె కవితనే గెలిపించుకోలేకపోయారని కామెంట్ చేశారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్తో చంద్రబాబు జత కట్టాడని ఆగ్రహంతోనే ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. విజయవాడలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. కర్ణాటక సంక్షోభంతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కాంగ్రెస్ మాపై నిందలు వేస్తుందని మండిపడ్డారు. మోదీని బాబు వ్యక్తిగతంగా కూడా విమర్శించారని, కానీ చంద్రబాబుపై ఎటువంటి కక్ష సాధింపులు ఉండవంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి ఆలూరి రమేష్ ఫేస్ టు ఫేస్. రెడ్డి ఏపీ పర్యటనకు వచ్చారు, ఇక్కడ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఒకసారి ఏపీ రాజకీయాలు, తెలంగాణ అంశాలపై మనం కిషన్ రెడ్డి గారితో ఒకసారి మనం. కిషన్ రెడ్డి గారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో? కొంత ఫోకస్ అంతా తెలుగు రాష్ట్రాలపై పెట్టినట్టున్నారు. తెలుగు రాష్ట్రాలని కాదు, దేశమంతా ఫోకస్ ఉంది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి 18 రాష్ట్రాల్లో ఒక సీటు కూడా గెలవలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ బలపడాలని కోరుకుంటుంది. ఇప్పటికే తెలంగాణలో 4 సీట్లు ఎంపీ సీట్లు గెలిచాము కాబట్టి రెండు రాష్ట్రాల్లో కాదు, దేశమంతా బలపడాలి. అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నాం. తెలంగాణలో కూడా బలపడాలని ఆలోచన చేస్తున్నాం. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు ఎంత మేరకు అంత త్వరగా విస్తరించే అవకాశం ఉందంటున్నారు? అంటే అవరోధాలు అధిగమించడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? ఎంత మేరకు అంత మేరకు కష్టపడాలని కోరుకుంటున్నాము. అందుకే ఎక్కువ మంది కేంద్ర మంత్రులు రావాలి, ప్రజలను సంఘటితం చేయాలి, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేట్లు చూడాలి, ఆ రకంగా మద్దతు కూడగట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఇప్పటికే చాలా మంది చేరుతున్నారు, భవిష్యత్తులో మరింత మంది చేరేటువంటి అవకాశం ఉంది. ఇంకా చాలా మంది మాకు చర్చలు జరుపుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో చేరికలు ఏ పార్టీ నుండి ఉండే అవకాశం ఉంది? రకరకాల ప్రచారం జరుగుతుంది. అన్ని పార్టీల నుంచి వస్తారు. పార్టీలే కాకుండా ఏ పార్టీకి సంబంధం లేనటువంటి యువత చాలా పెద్ద ఎత్తున చేరబోతున్నారు. వారు గతంలో అన్ని పార్టీల పాలన చూశారు, ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలనలో దేశం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది చేరబోతున్నారు. లాస్ట్ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు 2 ఏళ్లలో జైలుకు వెళ్తారని మీ పార్టీ నేతలు, ఇన్ఛార్జీలు పదే పదే చెప్తున్నారు. మీరు ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు, ఆ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? మేము ఎవరిని కూడా జైలుకు పంపాల్సిన అవసరము ఆ పని మాది కాదు. ఏదైనా ఎవరైనా ఆరోపణలు వస్తే దానికి సంబంధించిన సమగ్ర దర్యాప్తు జరగాలని సంస్థలు ఉన్నాయి తప్ప మేము ఎవరిని జైలుకు పంపడం, అట్లా దర్యాప్తు చేసే అవకాశం ఏమైనా ఉందా ప్రత్యేకంగా? ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ కూడా ఇదే విషయాన్ని అవినీతి జరిగిందని ప్రస్తావించిన సందర్భంగా మా పార్టీ ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఒక వ్యక్తి మీద ప్రత్యేకంగా దర్యాప్తు జరపాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన ఏజెన్సీలు ఉన్నాయి. ఏదైనా ఆరోపణలు నీ మీద వచ్చినా నా మీద వచ్చినా ఆరోపణలు జరపాల్సిన బాధ్యత, దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ రకంగా ఎవరైనా ఆరోపణలు వస్తే ఆ ఏజెన్సీలు చూసుకుంటాయి తప్ప ప్రధానమంత్రి గారో లేకపోతే హోమ్ మినిస్టరో ప్రత్యేకంగా దాని మీద దర్యాప్తు చేయాలని మేము ఒక్కరు కూడా ఆదేశించలేదు, ఆదేశించం కూడా. ఇది కిషన్ రెడ్డి అభిప్రాయం. ప్రత్యేకంగా దర్యాప్తులు చేయడం అనేది ఉండదు, వ్యక్తిగతంగా వేధించడం అనేది తమ ప్రభుత్వంలో ఉండదని కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అన్ని పార్టీల నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో చేరికలు ఉంటాయని ఆయన చెప్తా ఉన్నారు.